చిత్తూరు జిల్లా కుప్పంలో అఖిలపక్ష నేతలు ఆధ్వర్యంలో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అఖిలపక్ష నేతలు ఆంగ్లేయులపై గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలనుకుని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సుధీర్, టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర కుమార్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. భారతదేశం తెరవడానికి ముఖ్య కారణమైనటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క ఇది అమెరికాలో అయితేనేమి ప్రతి ఒక్కరితో కూడా ఆయన గురించి తలుచుకుంటున్నారు. ఆ రోజు ఆయన్ని ఒక రైల్లో నల్ల జాతీయుడని బయటికి తోసేస్తే ఆయన దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ దేశాన్ని ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని అవమానపరచడం ఏమిటనే ఆలోచనతో ఈరోజు మనకు స్వాతంత్రం తెప్పించి ఇచ్చి ప్రజలందరూ కూడా ఈరోజు స్వతంత్రంగా బతుకుతున్నాం. ఈ యొక్క దేశం ఇంత అభివృద్ధిలోకి పోతుంది. దీన్ని ఎంతోమంది పరిపాలించినా కూడా శాంతి శాంతి అనేది ఒక నినాదంగా తెచ్చి ఈరోజు నడిపిస్తున్నటువంటి వ్యక్తిని మనం నివాళులర్పిస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అన్ని పార్టీల వాళ్ళు మంచి చేయడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తూ జై జవాన్ జై కిసాన్. విస్తరించింది వాళ్ళకు అమోఘమైనటువంటి మిలిటరీ సైనిక శక్తి ఉన్నటువంటి దేశం దాన్ని ఆయుధ పోరాటం ద్వారా చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే 1957 ఝాన్సీ నాయకత్వంలో యుద్ధం జరిగింది. అప్పుడు ఘోరంగా భారతీయులందరూ కూడా ఓడిపోయినాం. చాలామంది మహాత్మా గాంధీ శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ అదేవిధంగా అల్లూరి సీతారాం రాజు అదే మాదిరి భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు యువకులు ఆవేశపరులో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలంటే ఆయుధ పోరాటం